ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేసుకుని జాగ్రత్తలు పాటిస్తే ఒమిక్రాన్ కరోనాను తరిమి కొట్టవచ్చని చిత్తూరు జిల్లా చంద్రగిరి మెడికల్ ఆఫీసర్ హేమభూషణ్ తెలిపారు. మండలంలో జనవరి 28వ తారీఖు వరకు 1000 మందికి పరీక్షలు నిర్వహించగా 400 మందికి కరోనా పాజిటివ్గా ఉందన్నారు. యాక్టివ్ కేసులు 150 మంది ఉండగా 120 మంది ఇంట్లోనే హోమ్ ఐసోలేషన్లో ఉంటున్నారని, 10 మంది హాస్పిటల్లో, 20 మంది కోవిడ్ సెంటర్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. 18 సచివాలయాలు ఒక ప్రాంతీయ వైద్యశాలలో వ్యాక్సినేషన్ ఇస్తున్నట్లు తెలిపారు. ఒమిక్రాన్ కరోనా పాజిటివ్ తీవ్రంగా ఉన్న వ్యక్తులకు కోవిడ్ కిట్లను పంపిణీ చేస్తున్నామన్నారు. వ్యాక్సినేషన్ 2 సార్లు వేసుకున్న ప్రతి ఒక్కరూ బూస్టర్ డోసును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం ఈ వ్యాధి అంతా ప్రమాదకరం కాదని భయపడాల్సిన అవసరం లేదన్నారు. థౌజండ్ కేసెస్ మేము టెస్టింగ్ చేశాము. వాటిలో 400 కేసులు దాకా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. అందరూ చాలా వరకు రికవర్ అయ్యారు. దాంట్లో హోమ్ ఐసోలేషన్ కింద ఇప్పుడున్న యాక్టివ్ కేసెస్ 150 కేసెస్ యాక్టివ్ కేసెస్ ఉన్నాయి. దాంట్లో హోమ్ ఐసోలేషన్ కింద 120 మెంబర్స్ ఇంట్లోనే ఉంటున్నారు. కోవిడ్ కేర్ సెంటర్స్లో 10 మంది, హాస్పిటల్లో బయట ఒక 5 మెంబర్స్ అలా ఉన్నారు. మిగతా అందరూ ఆల్మోస్ట్ రికవర్ అయ్యారు. హోమ్ ఐసోలేషన్ కింద కిట్స్ మేమే అన్నీ ప్రొవైడ్ చేశాము, అన్ని ట్యాబ్లెట్స్ కానీ అందరు. ఇప్పుడున్న కోవిడ్ దీంట్లో ఒమిక్రాన్ వేవ్స్లో ఎటువంటి సీరియస్గా అయ్యే లక్షణాలు చాలా తక్కువే ఉన్నాయి. ఓన్లీ మైల్డ్గా దగ్గు, జలుబు, జ్వరము రావడము, 2-3 డేస్ మెడిసిన్ వాడితే తగ్గిపోతుంది. అందువల్ల అందరూ ఏమీ భయపడాల్సిన పని లేదు. జస్ట్ ట్యాబ్లెట్స్ తీసుకోవడం, ఇంట్లో రెస్ట్ తీసుకోవడం, ఫ్రూట్స్ బాగా తీసుకొని, నీరసం లేకుండా జస్ట్ ఫ్రూట్స్, మంచి ఫ్రూట్స్ అంటే వేడిగా ఏదైనా ఏమంటారు, సూప్స్, మంచి సూప్స్ కానీ, సబ్బు, గంజి కానీ ఇట్లాంటివి బాగా తీసుకుంటే, ఫ్రూట్స్ బాగా తీసుకుంటే వైరల్ ఫీవర్స్లో నీరసం లేకుండా ఉంటుంది. అది తీసుకుంటూ ఇంకా ఏదైనా కాఫ్, కోల్డ్, ఫీవర్ దాని గురించి ట్యాబ్లెట్స్ అవి తీసుకోవాల్సి వస్తుంది. దాంతోపాటు మీరు మైల్డ్ నుంచి మోడరేట్గా ఉన్న కేసెస్ అంటే కొంచెం ఎక్కువ లక్షణాలు అంటే ఆయాసము, చలి జ్వరం ఎక్కువ ఉండడము, నీరసం ఎక్కువ ఉండడం, ఇట్లాంటి కేసెస్కి పిఎస్సి కానీ సిఎస్సి కానీ వచ్చి టెస్ట్ చేసుకొని పాజిటివ్ కానీ వస్తే దాన్ని ఎక్కడ పెట్టాలి, ఇక్కడే మా చదరీలో కోవిడ్ సెంటర్ తయారవుతుంది, ఒక 10 డేస్లో మీకు ఫుల్ ఫ్లెజ్డ్ ఉంటుంది. లేదంటే తిరుపతిలో మీకు 2-3 కేర్ కోవిడ్ కేర్ సెంటర్స్ ఉన్నాయి, మీకు అక్కడ కూడా ఉండి మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. 7 డేస్ to 14 డేస్. మరీ సీరియస్గా ఉన్న వాళ్ళు మాత్రం చాలా తక్కువే బయటకు వస్తున్నారు. వాళ్ళు వచ్చి ఎక్కువ కోమార్బిటీస్ కండిషన్స్, ఎక్కువ బీపీ, షుగరు, ఇంకా సీవీఐ కేసెస్ ఎక్కువ అంటే పారాలసిస్ కేసెస్, ఇట్లాంటి కేసెస్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు జాగ్రత్తగా ఉండి మంచి ట్రీట్మెంట్. టాప్లో ఇప్పుడు దాకా 70,000 దాకా వ్యాక్సిన్ వేసాం, అంటే ఫస్ట్ డోసు, సెకండ్ డోసు పిల్లలకి ఇప్పుడు 15 to 17 వాళ్ళకి, ప్లస్ ఈ ప్రికాషనరీ డోస్ ఫర్ ఫ్రంట్ లైన్ వర్కర్స్కి, హెల్త్ కేర్ వర్కర్స్కి, సిటిజన్స్ 60 అబోవ్ అందరికీ వ్యాక్సిన్ ప్రికాషనరీ డోస్ కింద 3వ డోస్.